హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సునీల్ అహ్మద్. ఈరోజు మనం సృష్టికర్త మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఉదాహరణకు చూసుకున్నట్లయితే, ఒక విద్యార్థి ఒక సంవత్సరం అంతా కష్టపడి స్కూల్కి వెళ్ళి చదువుతున్నాడంటే దేనికోసం? పరీక్ష రాసి ఫలితం పొందడం కోసం. అయితే అదేవిధంగా సృష్టికర్త మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు, దేనికి సృష్టించాడు అనే విషయాన్ని ప్రజలను అడిగితే ప్రతి ఒక్కళ్ళు ఏం చెబుతారంటే, ధనం సంపాదించడానికి, అదేవిధంగా కాలక్షేపంగా జీవితం గడపడం కోసం అనేటువంటి సమాధానాలు మన ముందుకు వస్తాయి. అసలు సృష్టికర్త మానవుణ్ణి సృష్టించడానికి గల కారణం ఏమిటి, సృష్టికర్త మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు అనే విషయం కోసం మన ధార్మిక శాస్త్రాలు ఏం చెబుతున్నాయో పరిశీలిద్దాం. అయితే ముండోకోపనిషత్ 1:2:12లో పరీక్ష లోకాన్, అంటే మనిషి కొరకు ఈ లోకము పరీక్ష అయి ఉన్నది. బైబిల్ శాస్త్రం ద్వితీయోపదేశ కాండము 13:3 చూసుకున్నట్లయితే, ఏలై అనగా, మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మముతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. అదేవిధంగా ఖురాన్ శాస్త్రం 67:2 చూసుకున్నట్లయితే, మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామని ఆయన చావు బ్రతుకులను సృష్టించాడు. ఫ్రెండ్స్, మన ధార్మిక శాస్త్రాలు బట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, మానవుడు ఎందుకు సృష్టింపబడ్డాడంటే పరీక్ష కొరకు సృష్టింపబడ్డాడు. దేని మధ్య పరీక్ష? మంచి చెడుల మధ్య పరీక్ష కొరకు సృష్టింపబడ్డాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. సరే, ఈ జీవితం ఒక పరీక్ష అనేటువంటి విషయం మనకు అర్థమైంది. అయితే పరీక్ష ఉందంటే ఫలితం కూడా తప్పకుండా ఉంటుంది. ఎవరైతే ధర్మశాస్త్రాలను చదువుతూ సృష్టికర్తను తెలుసుకొని మంచి పనులు చేస్తారో అటువంటి వారికి ఇహలోకంలో మనశ్శాంతి, పరలోకంలో మోక్షము లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఇహలోకంలో పరీక్షలు విఫలమవుతారో, అంటే ధర్మశాస్త్రాలను తిరస్కరించి సృష్టికర్తను యథార్థంగా గుర్తించకుండా చెడుకు పాల్పడతారో, అటువంటి వారికి ఇహలోకంలో అశాంతి, పరలోకంలో నరకాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని మన శాస్త్రాలు మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం ఎందుకు సృష్టింపబడ్డాము అంటే పరీక్ష కొరకు సృష్టింపబడ్డాము అనేటువంటి విషయాన్ని మన శాస్త్రాలు మనకి క్లియర్గా తెలియజేస్తున్నాయి. కనుక మనమందరం ఈ జీవితం పరీక్షని గుర్తిద్దాం, ధర్మశాస్త్రాలను అనుసరిద్దాం, ఇహ పరాలలో సాఫల్యాన్ని సాధిద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.